మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మరి ఎవరెవరి ముత్యపు ధారణ చేయాలి? ముఖ్యంగా చంచల స్వభావం ఎక్కువగా ఉండే వాళ్ళు చేసుకుంటే మంచిది. శతభిష నక్షత్రం వారికి అయితే చాలా చంచల స్వభావం ఉంటుంది. తర్వాత హస్తానక్షత్రము, రోహిణి, ద్రవణ నక్షత్రం పర్వాలేదు, దాంట్లో కొంతమందికి వాళ్ళ యొక్క చంద్రుని యొక్క స్థితి బట్టి. ఇలా కొన్ని నక్షత్రాలు ఉంటాయి, నక్షత్రాలను బట్టి చంచల స్వభావం వస్తుందని లేదు. మీనలగ్నంలో పుట్టినవారు, కన్యాలగ్నంలో పుట్టినటువంటి వారికి, అదేవిధంగా ద్విస్వభావ లగ్నమైనటువంటి ధనుర్లగ్నంలో, తర్వాత మీనలగ్నంలో పుట్టినటువంటి వారికి, మిథునలగ్నంలో పుట్టినటువంటి వారికి, చరలగ్నమైనటువంటి మేషలగ్నంలో పుట్టినటువంటి వారికి కూడా, ముఖ్యంగా చర ద్విస్వభావ లగ్నంలో పుట్టిన వారికి కూడా మైండ్ కంట్రోల్లో ఉంటుంది, మనసు కంట్రోల్లో ఉంటుంది. సో ఇవన్నీ క్వశ్చన్ ఆన్సర్ బేస్ మీద వస్తాయి మేము సజెస్ట్ చేసేటప్పుడు. సో ఎవరికి పడితే వాళ్ళకి టక్కని మేము ముత్యం ఎప్పుడు సజెస్ట్ చేయము. సో ముత్యం సజెస్ట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఒక అనాలిసిస్ చేసి, ఒక ల్యాబ్ అనాలిసిస్ అంటారు. ఎట్లాగైతే కనుక ఒక డాక్టరు మందులు ఇవ్వాలి అని అంటే అందరికీ పారాసిటమాల్ ఇచ్చేస్తే ఇంకా డాక్టర్లు ఎందుకు? సో మేము కూడా ఒక పర్ఫెక్ట్ అనాలిసిస్ చేసుకొని, అంటే గ్రహబలము, చేష్టాబలము, చంద్రబలము, తారాబలం అన్ని కూడా చూసుకుంటాం అన్నమాట. సో దాన్ని బట్టి ముత్యం అనేది సజెస్ట్ చేస్తాం. సో మోస్ట్లీ ముత్యం ఎవరికి కావాలి అని అంటే, సింపుల్గా చెప్పాలంటే, ఎవరికైతే మనసు అదుపులో ఉండదో వాళ్ళకి ముత్యం చాలా మంచిది. స్త్రీలు ముఖ్యంగా, పురుషుల కన్నా స్త్రీలు ముత్యాన్ని ధరిస్తే వాళ్ళకి చాలా మంచిదని చెప్పవచ్చు. ముత్యాల యొక్క మాలలు కానివ్వండి, ముత్యాలు ఏ విధంగా అయినా సరే ధరించవచ్చు. సరే, ఇక్కడ ఈ ముత్యాలకు సంబంధించి ఇంకో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. ఇందులోపల విశేషంగా జాతకంలో కొన్ని యోగాలు ఉంటాయండి. గజకేసరి యోగము, రాజయోగము, వీణాయోగము, వాణీయోగము, అదేవిధంగా హంస మహాపురుష యోగము, మాళవ్య మహాపురుష యోగము, ఈ యోగాలన్నీ కూడా సిద్ధించాలనుకునేటువంటి వారికి ముత్యము చాలా ఉపయోగపడుతుంది. ఏ విధంగా, ఏ ముత్యం ఉపయోగపడుతుంది? అందులోనూ ముత్యాలు వేరియస్తున్నాయి. సర్పాలలో వచ్చేటువంటి ముత్యాలు ఉంటాయి, ఈ ముత్యాలు కనుక ధరిస్తే కనుక ఆ వ్యక్తికి విషం అనేది జీవితంలో ఎక్కదు, అండ్ ఆ వ్యక్తికి సర్పాలతో బాధ ఉండదు. ఇది చాలా విశేషమైనది. సర్పం లోపల ముత్యాలు దొరకవు, వాటిని సర్పమణి అవి అంటారు. ఈ మధ్య నల్లటి రాళ్ళు అవి చూపిస్తున్నారు, బట్ అవి కావు. సో దానికి సంబంధించిన ప్రీషియస్ టెస్ట్ ఉంటుంది. కాకపోతే అవి ఇంద్రనీలమణి వర్ణంలో ఉంటాయి, అవి ముత్యాలు, అవి వాటిని ముత్యాలు అంటారు. ముత్యాలన్నీ కూడా తెల్లగా ఉండవు, అది కూడా మీరు గుర్తుంచండి. సో ముత్యాలు తర్వాత వచ్చేస్తే స్వాతి ముత్యము చాలా విశేషమైంది. మీకు ఈ స్వాతిముత్యం దొరకడం చాలా అరుదండి, దొరకదు స్వాతిముత్యం. స్వాతిముత్యం దొరకకపోతే ఏం చేయాలి? దానికి ఒక ట్రిక్ ఉందండి, ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి. సూర్యుడు ఎప్పుడైతే గనక స్వాతి నక్షత్రంలో అడుగు పెడతాడు, అప్పుడు వర్షం పడుతుందండి. సో అది మన అదృష్టం బాగుంటే మన ప్లేస్లో పడవచ్చు, పడకపోవచ్చు, కానీ సముద్రంలో మాత్రం వర్షం పడుతుంది. సూర్యుడు స్వాతి నక్షత్రంలో వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాడు అంటే, అక్టోబర్ 20 నుంచి అక్టోబర్ 30వ తారీఖు ఈ మధ్యలో మాత్రమే సూర్యుడు స్వాతి నక్షత్రంలో ఉంటాడు. ఈ సమయంలో ఏం చేయాలి అనంటే, వర్షం పడ్డ ప్రతి ఒక్క నీటి బొట్టును మీరు దాచుకోండి, దాన్ని చక్కగా స్టోర్ చేసుకోండి, ఆ నీటిని కంటిన్యూగా తాగండి. స్వాతి నక్షత్రంలో పడ్డ నీటిని తాగితే మనస్సు చాలా శుద్ధి జరుగుతుంది, అండ్ శరీరంలో మంచి ఉన్నత శక్తి వస్తుంది. ఎవరికైతే కనుక ఇంపార్టెన్స్ అంటే పురుషత్వం సమస్యలు ఉన్నాయో, అదేవిధంగా వంధ్యాస్త్రీలు, వంధ్యాస్త్రీలు అంటే పిల్లలు పుట్టని ఎవరైతే వాళ్ళు ఉంటారో, ఆడవాళ్ళు, అంటే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ నీళ్లు చాలా ఉపయోగపడతాయి. కాకపోతే స్వాతి నక్షత్రంలో పడ్డ నీళ్లను మాత్రమే సద్వినియోగం చేసుకోవాలి. సో ఈ స్వాతి నక్షత్రంలో పడ్డ నీళ్లను మీరు దాచుంచుకొని, మీరు మేబీ ఆ ముత్యాలు తయారు చేసే వాళ్ళ దగ్గర తీసుకెళ్తే కనుక మేబీ వాళ్ళు కూడా తయారు చేసి ఇచ్చవచ్చు. ఎందుకోసం అంటే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ కూడా వచ్చాయి వాళ్ళ ముత్యాలు. ఇప్పుడు ప్రతి ఒక్క ముత్యం కూడా ముత్య చిప్పలు అలా లేవు, చైనాలో వాళ్ళు తయారు చేస్తున్నారు, రెడీమేడ్గా తయారు చేస్తున్నారు. సో అసలు సిసలైనటువంటి ఒక మంచి ముత్యము దాదాపు మినిమం కాస్ట్ 10,000 పైనే ఉంటుందండి. అంటే మంచి ముత్యపు చిప్పల నుంచి తీసి మెరుగు పెట్టించింది అది దాదాపు 10,000 పైనే ఉంటుంది ఒరిజినల్ది అయితే కనుక. సింపుల్గా మీకు 5 రూపాయల దగ్గర నుంచి కూడా దొరుకుతాయండి, 5 రూపాయలు 10 రూపాయల దగ్గర నుంచి కూడా దొరుకుతాయి, బట్ పెద్దగా ప్రయోజనం ఉండదు. అయితే ఈ ముత్యాల్ని ధారణ చేసే విధానం ఏ విధంగా, ఎప్పుడు ధారణ చేయాలి అంటే, విశేషంగా పౌర్ణమి రోజు అమ్మవారి యొక్క శ్రీచక్రానికి ముత్యాలతో అభిషేకం చేస్తాం. నేనైతే మా అమ్మవారి పూజ చేసేటప్పుడు శ్రీచక్రాలకు ముత్యాలతో పగడాలతో అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ ముత్యాలు ఇప్పుడు నా దగ్గర ఉంటాయి, అవి చాలా ప్రీషియస్ ముత్యాలు. ఈ ఎవరు
చెప్పకూడదు, కొన్ని రూల్స్ ఉన్నాయి నాకు. సో ఒక రాజుల కాలం నాటి వాళ్ళు నాకు అవి గిఫ్ట్గా ఇచ్చారు, మా దగ్గరే ఉంటాయి అవి.